మా జున్నుకి 1 ఇయర్ వరకు ఎవ్రీ మంత్ ఫోటోషూట్ అనేది చేయడానికి ట్రై చేశామండి. సో ఎంత వర్క్ చేశామో అది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో వచ్చి. సో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా పేరు నిహారిక, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నోడు పుట్టాక 1 మంత్ అయిపోయిందండి. అయిపోయాక వేరే వాళ్ళు చేయడం చూసి అరే చేస్తే బాగుంటుంది కదా అని సో ఇంట్లో ఉన్న బాదంతో ఇలా ట్రై చేశాను ఫస్ట్ది. సో ఫస్ట్ది కొంచెం లేట్గా మిస్ అయ్యాను కదా, లేట్గా చేశాను కదా, సెకండ్ అన్న టైంకి చేద్దామని గుర్తు పెట్టుకొని మరీ ఇది చేశానండి. చాక్లెట్స్ తోటి గుర్తు పెట్టుకొని సెకండ్ చేసి థర్డ్ది మర్చిపోయానండి. ఫోర్త్కి మళ్ళీ గుర్తొచ్చింది అండ్ ఫోర్త్ది మళ్ళీ చేశాను. శిశింద్రి డ్రెస్కి బొమ్మలు వస్తాయి కదా, సో అలాంటివి వీడి దగ్గర 2 ఉన్నాయి. సో అందుకోసమని ఆ డ్రెస్ వేసి అదే బొమ్మ ఇంకో డ్రెస్లో ఉంటే తీసి పెట్టి అలా 4th అనేది కంప్లీట్ చేశాను. అండ్ యాజ్ యూజువల్ 5th కూడా మళ్ళీ మర్చిపోయాను. ఈసారి అస్సలు మర్చిపోవద్దని చెప్పి గుర్తు పెట్టుకున్నాను. కానీ చేసే సిచ్యువేషన్ నాకు లేకపోయినా సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకొని మరి చేద్దామని ఊరికి వెళ్ళామన్నమాట మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి. సో రిటర్న్ వచ్చేటప్పుడు ఎలాగైనా చేయాలి అనుకొని చిన్నపిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళినా వాళ్ళ ఐటమ్స్ అనేటివి మన దగ్గర పక్కా ఉంటాయి కదా, సో వాడి ఫేస్ పౌడర్ అయితే తీసుకొని కార్ పైన ఇలా 6గా దాంతో రాసి ఫోటో తీశాను. ఇంకా 7th అప్పుడు మా ఊరికి వెళ్ళాము, మా అత్తగారింటికి వెళ్ళాము. అప్పుడు ఫంక్షన్ ఉందన్నమాట, సో అక్కడ నేను ఏమని తీయాలో అర్థం అవ్వలేదు. సో అందుకోసం వాడు అలా కూర్చొని ఆడుకుంటూ ఉంటుంటే నేను వెళ్ళి కుంకుమ ఉంటుంది కదా ఇంట్లో, దాంతో అలా వాల్ పైన 7 అని రాసి ఫోటో తీశాను. కానీ ఇప్పటివరకు ఏది పర్ఫెక్ట్గా తీయలేదు, ఈసారన్నా పర్ఫెక్ట్గా తీయాలని ఫిక్స్ అయ్యి 8th వచ్చి ఇలా డెకరేట్ చేశానండి. దీనికి వచ్చి ఫస్ట్ మేము వైట్ ఇంట్లో వైట్ పంచ ఉంటుంది కదా అది పరిచాము. దానిపైన నా బ్లాక్ చున్నీతోటి అదొక ట్రీ లాగా దాన్ని పెట్టానన్నమాట. పెట్టి ఒక థ్రెడ్ తీసుకున్నాను, ఇంట్లో ఉన్న థ్రెడ్ తీసుకొని వాల్ స్టిక్కర్స్ మేము ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఆ ఉడెంది అనేది వచ్చింది. సో స్టిక్కర్స్ తీసేశాక యూజ్ చేశాక అది పడేసేది, కాకపోతే ఇంకా నాకు ఎందుకో ఇది బాగుంటుంది అనిపించి పడేయకుండా దాన్ని పెట్టాను. అందులో నుంచి ఆ థ్రెడ్ అనేది ఎక్కించి మనకు ఉయ్యాలలాగా సెట్ చేసుకున్నాను అనమాట. అండ్ 8 అనేది ఎలా చేయాలని ఆలోచించి బ్యాంగిల్స్ అండ్ టమాటో యూజ్ చేసి పెట్టాను. కానీ వాడైతే దాన్ని ఉంచలేడు అక్కడ సరిగా, సో ఊరికే తీసేశాడనమాట. సో వాడు టమాటోతో అయితే ఒక ఫోటో కూడా సరిగా లేదు. నెక్స్ట్ వచ్చి 9th మంత్, ఆ టైంలో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. ఎలా తీయాలో అర్థం అవ్వలేదు ఫస్ట్. సో ఇంటి పైకి వెళ్ళి చూశాను, అక్కడ ఏమైనా ఉన్నాయని చూస్తే మనకు నాకైతే కుండ కనిపించింది. సో కుండ పైన రాస్తే చాక్ పీస్తో బాగా కనిపిస్తుంది కదా అని అది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా ఇంట్లో స్లేట్ అండ్ అంబ్రెల్లా ఉంటే అవి కూడా తీసుకొని వచ్చి ఇలా ప్రిపేర్ చేసి ఇలా పెట్టాను. అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ది బెస్ట్ అంటే నాకు ఇది 9th మంత్ అండ్ 8th మంత్ ఈ రెండే బాగా వచ్చాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి 10th మంత్. 10th మంత్ ఎలా తీయాలో ఏం అర్థం అవ్వలేదు. సో ఏం చేశానంటే పాలసీసా ఉంటుంది కదా దానిపైన స్కెచ్తో 10 అని రాసి అంటే టీత్ సింబల్ వేసి ఇంకొక స్లేట్ పైన రాసి అక్కడ డోర్కి బెడ్రూమ్ డోర్కి ఇట్లా తలిగించి తీసాము నార్మల్గా. అండ్ నెక్స్ట్ వచ్చి 11th మంత్ కదా, సో అది వచ్చి ఫోటోషూట్ చేపిద్దాం అనుకున్నాము. అంటే బర్త్డే కూడా వస్తుంది కదా, 12th మంత్ డైరెక్ట్ బర్త్డే రోజు ఫొటోస్ ఉంటాయి. సో ఫోటోషూట్ అనేది 11th మంత్లో చేపిస్తే సో 2 కలిసి వస్తాయి కదా అని ఫోటోషూట్ అయితే చేపించాము. సో ఫోటోషూట్ అయిపోయింది కానీ ఫొటోస్ అయితే మేము మాకు ఇంకా సాఫ్ట్ కాపీ కూడా రాలేదు. సో అందుకోసమే ఇంకా ఏం చేస్తాము, ఈ ఫోటో అది ఫోటోషూట్లో 11th మంత్దే కాబట్టి సో ఆ ఫోటో అయితే యూజ్ చేస్తున్నాను, అందుకే చూపిస్తున్నాను ఆ టైంలో ఎలా ఉన్నాడు మా వాడు. అండ్ ఫొటోస్ ఎందుకు రాలేదంటే ఫోటోషూట్ చేశాక బర్త్డే చేసి అన్నీ కలిపి చేద్దామనే కదా ఫోటోషూట్ చేసింది. సో బర్త్డే అనేది లాక్డౌన్లో అయిపోయింది, సో అందుకోసమని ఫొటోస్ అనేటివి రాలేదు. కానీ ఫోటో అయితే తీసాము, 11th అని స్లేట్ పైన రాపిస్తున్నట్టు తీసాము, కానీ ఆ ఫోటో అయితే లేదు, అందుకోసమని అది చూపించలేకపోతున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చి బర్త్డే, లాక్డౌన్లో ఇంట్లో బర్త్డే చేసాము. ఏదో ఇంట్లో ఉన్న డ్రెస్సే, డ్రెస్ కూడా సరిగా లేదు, ఏదో నార్మల్గా తీసుకున్న డ్రెస్సే వేసేసాము. ఇంకా ఫొటోస్ కూడా సరిగా లేవు బర్త్డేకి. అండ్ బ్యానర్ వచ్చి మా పెద్ద బాబుది అనమాట, మా పెద్ద బాబుది ఫస్ట్ బర్త్డేకి బ్యానర్ చేయిస్తాం కదా, ఆ బ్యానర్ తీసుకొచ్చి వీడికి పెట్టాం. వీడి బర్త్డేకి వెనకలో బాగుంటుంది కదా పోనీ, ఇద్దరు కొంచెం సిమిలర్గానే ఉన్నారు కదా అని.
సో చూసారు కదా వాడి ఫోటోషూట్కి నేను ఎన్ని తంటాలు పడ్డానో. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.